नमस्ते अंडी वेलकम टू तेलुगु माता डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल इवाला नेनु टेस्टी एंड सिंपल पालक बज्जी एला చేయాలో చూపించబోతున్నాను। ఇది ఈజీగా ఇంట్లోనే ట్రై చేయొచ్చు। ముందుగా 2 కప్పుల బేసన్ని ఒక బౌల్ లో తీసుకోవాలి। దాంట్లో 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ జీరా, ఉప్పు తగినంత, చిటికెడు పసుపు కలర్ కోసం అండ్ 2 స్పూన్ల కారం। ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకుంటే బజ్జీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఎక్కువ వాటర్ వేయడం వలన పిండి పల్చగా వస్తుంది। తగినంత నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తే బజ్జీలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి। నాకు 1 గ్లాస్ వాటర్కి కొద్ది వాటర్ మిగిలాయండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి। ఈ మిశ్రమాన్ని ఒక కప్లో వేసుకుంటే బజ్జీలు ఈజీగా వేయడానికి వస్తాయి। ఇప్పుడు ఒక పాలకూర ఆకును కడుక్కొని ఈ విధంగా పిండిలో మిక్స్ చేసుకోవాలి। ఇది ఆకుకంతా అంటినాక వేడివేడి నూనెలో వేయాలి। ఇలాగే మిగతా ఆకులను కూడా ఇలా అంటించుకొని నూనెలో వేయాలి। ఈ బజ్జీలను 2 వైపులా కాల్చుకోవాలి। ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి। ఇప్పుడు ఈ బజ్జీలను సర్వింగ్ బౌల్లో తీసుకుంటే టేస్టీగా ఈజీగా బజ్జీలు రెడీ అయిపోయాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ the video and don't forget to subscribe my channel.